ఏంటి నిప్పుల కొలిమిలో ఉన్న గడ్డపారను అలా తీస్తున్నాడు, ఏదైనా సాహసం చేస్తున్నాడా అని అనిపిస్తోంది కదా. కానీ ఇది ఊర్లో పెద్దలు పెట్టిన ఆటవిక పరీక్ష. ములుగు జిల్లా బంజరుపల్లికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో గంగాధర్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. దీంతో పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. అయినా గంగాధర్ మాత్రం అక్రమ సంబంధం లేదని చెప్పారు. దీంతో గంగాధర్తో లక్షల రూపాయలు డిపాజిట్గా తీసుకున్నారు. ఆ తర్వాత నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతిలో పట్టుకోవాలి, చేతులు కాలితే తప్పు చేసినట్లు, లేకపోతే లేదు అని పెద్దలు పరీక్ష విధించారు. ఈ అగ్ని పరీక్షల్లో నెగ్గినప్పటికీ గంగాధర్ డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వట్లేదని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నా పేరు జగనాథన్ గంగాధర్. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, కూలి పని చేసుకుంటూ. గత 3 నెలల నుంచి మా పెద్దమ్మ కొడుకు నా మీద నిందలేస్తున్నాడు. నిందలేసి మా భార్యను ఉంచుకున్నామని బాగా ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టి కులంలో కూర్చోబెడితే ఒక 11 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మన పెద్దమ్మ నుంచి దాసరి గంగయ్య, జగనాథన్ నాగయ్య, జగనాథన్ సుంకమ్మ, జగనాథన్ నాగమ్మ వీళ్ళు నాకు గడపార పెట్టిండ్రు. గడపార పెట్టి కూడా గడపార కూడా లాగేసినాం. గడపార కూడా లాగేస్తే కూడా నీకు పొక్కులు వచ్చినాయిరా, నాకు పసలు కట్టియాలని వాళ్ళు అంటారు. నాకు పొక్కులు రాలేదు, నాకు పసలు కట్టియమని అన్న. నన్ను ఇంత ఇన్సి ఇచ్చిర్రు, నా 11 లక్షలు ఖర్చు పెట్టించిర్రు. నేను గడపార లాగితే కూడా నా చేతులు కాలేదు, నాకు పసలు ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు అందరూ అందరూ వచ్చి నా మీద మరల పడ్డారు. మరల పడితే నాకు న్యాయం చేయడమని, న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చిన. ఫిర్యాదు చేస్తే నాకు ఎస్ఐ గారు నాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు ఇచ్చింది.